हाय फ्रेंड्स एलांटि पप्पुल नानबेट्टुकोकुंडा मिक्सीलो गानी ग्रैंडर्लो गानी रुब्बुकोकुंडा रेंडे रेंडु निमिषाल्लो नोरु रुंचि एंतो रुचिकरमैन दोसलु एला वेसुकोवालो चूद्दामा। ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను అండి। తర్వాత ఒక స్పూన్ కారము, హాఫ్ స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు తీసుకున్నాను। తర్వాత జీలకర్ర బాగా నలుపుకొని అలా వేసేసుకున్నాను అన్నమాట। జీలకర్ర వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనము ఇలాగా మిక్స్ చేసుకోవాలి। దీనిలో కావాలి అనుకుంటే మనము బియ్య పిండి కూడా వేసుకోవచ్చు। నేనైతే దీంట్లో బియ్య పిండి వేయలేదు। కావాలి అనుకుంటే ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు। క్యారెట్ ముక్కలు వేసుకోవచ్చు, బీట్రూట్ ముక్కలు, ఇలాగా మనకి ఇష్టం వచ్చినవి ఇంట్లో అవైలబుల్ గా ఉన్నవి మనం వేసుకోవచ్చు। దీంట్లో అయితే నేను ఏమీ వేయలేదు। నేను ఏమైతే ఐటమ్స్ మిక్స్ చేశానో అంతవరకే వేసాను। ఎందుకనేది కూడా నేను చెప్తాను ఆఫ్టర్। ఇదిగోండి ఇలాగా మనము అట్టు పోసుకునేంత మనకు వచ్చేస్తే సరిపోతుంది। ఆఫ్టర్ నేను దీంట్లో ఎగ్ వేసుకున్నాను అన్నమాట। సో అందుకని నేను ఆనియన్స్ కూడా వేయలేదు। ఆనియన్స్ వేసుకున్నా బానే ఉంటుంది, కానీ నాకు ఈ ఎగ్ ఫ్లేవర్ తోటి కావాలి అన్న ఉద్దేశం తోటి ఇలా ఎగ్ తోనే వేసేసుకోవడం జరిగింది। దీని మీద కారం కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది, సూపర్ గా ఉంటుంది। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కూడా నాకు తెలియజేయండి। ఓకే నా ఫ్రెండ్స్, ఓకే బాయ్।